రెండు సంవత్సరాలు గడిచినా ఏ ఒక్కరికి కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోయామని గంభీరావుపేట మండల సర్పంచులు ఆరోపించారు. గంభీరావుపేట మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వంగా కరుణ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. గంభీరావుపేట మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వాడివేడిగా సమావేశం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలు గడిచిన ఏ ఒక్కరికి కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమ్మ స్టేజ్ నుండి లింగన్నపేట వరకు లీకేజీ పనుల్లో ప్రజలకు ఇబ్బందిగా మారిందన్నారు. సర్పంచుల ఫోరం అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామ సర్పంచుల కష్టాలు చాలా వరకు ఉన్నాయని, చేసిన బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓపో కౌసల్యారెడ్డి, ఏపీడీఓ కృష్ణ, డిపిఓ రవీందర్, ఆర్ఎంపీడీఓ శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధికారులు పాల్గొన్నారు. రెండు మొదలు మనకి వేరే జిల్లాలో కంపేర్ చేస్తే మనకి ఇష్యూస్ ఉంటే కొంచెం వేగంగా సాల్వ్ అవుతుంది ఇక్కడ. సో ఈ పరంగా మేము రేస్ చేస్తాం, ఆల్రెడీ చేస్తున్నాం కూడా. ఈ బీజెస్ పరంగా మనీ రేస్ చేస్తాం రెండు విషయాలు. రేషన్ కార్డ్స్ కూడా అదే చెప్తారు. ఇంకోటి ఆర్ఎండి పరంగా మీరు చెప్తారు, స్టేట్ మొత్తం, స్టేట్ కాదు మన జిల్లా మొత్తం కూడా ఇష్యూస్ ఇవే ఉన్నాయి. నాకు ఒకసారి షెడ్లు ప్రతి ఒక్కటి మనం అనుకున్న సమయానికి అన్ని పూర్తి చేసి కంప్లీట్ పూర్తి స్థాయిలో తీసుకొచ్చిన గౌరవ సర్పంచులకు అందరికీ కృతజ్ఞతలు. చాలా ఓపికతో మీరు అనుకున్న పనులన్నీ సాధ్యం చేశారు కాబట్టి ఇంకా అన్ని కార్యక్రమాల్లో ముందుండి మన మండలంలో ఏ సమస్య లేకుండా సర్పంచులందరూ సహకరించి మన మండలాన్ని అభివృద్ధి మండలంగా తీసుకురావాలని